అందరూ బాగున్నారా నేను మీ అనిత అనిత కుకింగ్ ఛానల్ నేను పాలకూర మిల్ మేకర్ ఫ్రై చేస్తున్నానండి అది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆనియన్ పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలా అది ఫ్రై అయిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలా పసుపు వేసుకోవాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలా ఇప్పుడు 15 మినిట్స్ ముందు నానబెట్టుకున్నానండి మిల్ మేకర్ 15 మినిట్స్ ముందు నానబెట్టి పెట్టుకున్నాను ఇట్లా ఈ సైజ్ తీసుకున్నానండి నేను మిల్ మేకర్ ఇవి మంచిగా నానినాయి ఇప్పుడు ఇవి గట్టిగా ఇట్లా పిండుకొని అందులోకి వేసుకోవాలా లేకపోతే వాటర్ ఉంటదండి అంతా ఇట్లా పిండుకోవాలి మంచిగా 15 నిమిషాల ముందు నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి వేసేసుకోవాలి అన్ని నేను ఒక పాలకూర కట్టలొక 20 తీసుకున్నానండి 1 కప్పు మిల్ మేకర్ తీసుకున్నాను ఇవి నానిన తర్వాత ఎక్కువైతాయండి మంచి గల్పుకోవాలి ఫ్రై చేసుకోవాలా ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఇంట్లోకి వేసేసుకోవాలా మంచి కడిగి కట్ చేసి పెట్టుకున్నాను పాలకూర ఇంట్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు వేసుకొని మంచి కలుపుకోవాలా మూత పెట్టుకోవద్దండి మూత పెట్టుకుంటే కలర్ చేంజ్ అవుతుంది ఎప్పుడైనా ఆకుకూరలు వండేటప్పుడు మనం మూత పెట్టద్దు మూత పెడితే కలర్ చేంజ్ అయిపోతుంది ఇగోండి మంచి ఫ్రై అయింది దగ్గరికి అయింది పాలకూర ఇప్పుడు కర్రీకి సరిపోయేంత కారం వేసుకోవాలి నేను పచ్చిమిరపకాయలు కూడా వేసిండండి కొన్ని కారం వేయకుండా మొత్తం పచ్చిమిరపకాయలతో కూడా వేసుకోవచ్చు నేను కొన్ని పచ్చిమిరపకాయలు కొద్ది కారం వేసినాను ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి ఉప్పు యూజ్ చేసుకోవాలి పాలకూరలో ఉప్పు ఉంటుందండి ఇప్పుడు మంచిగా కలుపుకోవాలా ఇప్పుడు మంచి ఫ్రై అయ్యేదాకా దగ్గరకు అవుతుందండి ఫ్రై చేసుకోవాలి మంచిగా మనకు ఆయిల్ పైకి వస్తుందండి ఆయిల్ పైకి వచ్చేంతసేపు ఫ్రై చేసుకోవాలి మంచిగా అంతే రెడీ అయింది ఇగోండి పాలకూర మిల్ మేకర్ ఫ్రై మీకు నచ్చిందా మీకు నచ్చితే